बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। गणपति बप्पा मोरिया। गणपति बप्पा मोरिया। गणपति बप्पा मोरिया। गणपति बप्पा मोरिया। बोलो गणेश महाराज की जय। गणेश भगवान की जय। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। गंगा माता की जय। गो माता की जय। तुलसी माता की जय। भू माता की जय। अन्नपूर्णा माता की जय। भारत माता की जय। भारत माता की जय। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। प्रिय హిందూ బంధువులారా, మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో ఈరోజు ప్రథమంగా మనం ఎప్పుడూ పూజ చేసేటువంటి వినాయక స్వామి యొక్క చతుర్థి, అంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే బర్త్డే. అందులో ఉయ్యూరులో ఓంప్రథమంగా మొదటి రోజు మా రాజగోపాల్ గారు పుణ్యమాని గణపతి దగ్గర ఈ కార్యక్రమంలో కూర్చున్నాను. సో ఫస్ట్ మై థ్యాంక్స్ టు రాజగోపాల్ గారు, ఎందుకంటే లిస్టులో లేదు కానీ అలా ఇరికిస్తారు ఆయన దాని ప్రేమ. ఎందుకంటే నాకు సాయంత్రం నాకు ఓపికలే ప్రయాణం చేసి వచ్చి ఎక్కడ పోతాం సరే ఎలాగా జగ్గేపేటలో దండం పెట్టుకుంటాం, అన్నం తర్వాత దండం అంటున్నాను. కానీ ముందు దండం తర్వాత అన్నం చేశారు. థ్యాంక్ యూ సార్. రాజగోపాల్ గారు క్లాప్స్. సో నన్ను మనం అందరం ఇక్కడ నాకు శుక్లాంబరదం వచ్చు అన్న చేతున్నాం తిప్పుడాను మై. ఎంతమంది వచ్చు శుక్లాంబరదం, ఇది కూడా అంతే ఆశయమే. రైట్, దర్ బంగారు చెప్పు. దర్ చెప్పాలి. అప్పు దీపురా అప్పురా అప్పురా. మహి మహి అడిగినప్పుడేమో మహి, ఇప్పుడు అడిగితే నెయ్యి రాయలు దయ్యి. మైక్లో చెప్పారు ఎవరు చెప్తారు చెప్పండి. రెండా ప్రాబ్లం అది కాదు, అది పాస్లో పెట్టు చెప్తారు. విష్ణు శశివర్ణం చతుర్భుజం నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. ఏకదంత ఉపాస్మహే. ఏ బోలో గణేష్ మహారాజ్ కి జై. అమ్మయ్య ఉయ్యూరు బరువు నిలబెట్టిన రత్నాలు వేసినని పిల్లలకి, ఆ పిల్లల తల్లులకి తండ్రులకి ఆ గణేష్ మహారాజు దండిగా భోగ భాగ్యాలని భక్తి జ్ఞాన వైరాగ్యాలని ఇచ్చి పిల్లలకి ఎవరైనా కళ్ళజోడు ఉంటే త్వరలోనే కళ్ళజోడు బయటపడేయాలని. మరి అంతే కదా, ఇప్పుడు ఎందుకు 40 తర్వాత రావాలి రాకూడదు, హెల్దీగా ఉండాలి. దైహికము అంటాం సంస్కృతంలో. దైహికం అంటే అమ్ముడు మాట్లాడకూడదు, దైహికం అంటే శరీరం దేహం. ఇది బాగుంటేనే మనం మనస్సుని ఇంద్రియాల్ని ఈ ప్రపంచాన్ని అనుభవించగలము, ఆస్వాదించగలము, ఏదైనా మంచి పని చేయగలము. ఇప్పుడు ఈ అమ్మాయి పేరు ఏంటి? దీక్ష. వెలుగులే దాస్ ఇక్కడ దాస్. అమ్ముడు ఇప్పుడు నీకు ఎవరైనా పూర్ణం పూజిస్తే తింటాం పోలి నరకం వచ్చి అసలు నీకేం ఇష్టం? అమ్మని తెల్లని ఇష్టం, అమ్మని తెల్లని ఇష్టం నిజేనా? అమ్మయ్యా పోలే ప్రసాదంలో పులియాల్సి వచ్చింది కదా, మా దీక్ష గారికి సపోర్ట్ కొట్టమ్మా. ఏ ఐస్ క్రీమ్ చెప్పకుండా అది చెప్పింది. తర్వాత ఎవరి బంగారు తెలిపేది నువ్వు అని చెప్పు. షణ్ముఖ ప్రియ పిలిద్దాం. ఇప్పుడు షణ్ముఖ ప్రియ వైపు తిప్పమ్మా. షణ్ముఖ నువ్వేది ఇష్టంగా తింటావు?
నేను ఇల్లు పులిహారేనా? అంతా పులిహారే అర్థం. సిస్టర్ అర్థం దీనిగా నీకు ఉందా ఓపిగా? చెప్పి నీ ఫుడ్లో అంటే ప్రసాదాల్లో ఏది ఫుడ్ ఎట్టి గాలి కూడా బోళ్ళు వచ్చాయి. జొమాటో టమాటా బాధలు అన్నీ ఆడే సరదాకి ఏమిటా చెరకొచ్చా? ఇంక అందరూ ఇగో ఎలా ఉందో చెప్పనా మరి ఎలా ఉందో అక్కడే దొరికా. ఇగో అమ్మ అలా చేయకంటే ఓ ఆఫీస్లో ఒక ఆఫీస్లో వై యు ఆర్ లేట్ అది బోర్డు అది వచ్చిన రేపుని చెప్పాలి. ఆ డ్యూ టు ట్రాఫిక్ జామ్ అని పెడుతుంటాడు. కింద వచ్చిన పద్యవాడు డిటో అని పెట్టేస్తారు ఆ రైడ్ అంతా. అలా ఓ రోజు ఒకడు మై వైఫ్ డెలివరీ అని పెట్టాడు. ఒక కథ కూడా పై చూడలేదు డిటో పెట్టాడు. అందరి పిల్లలు అప్పుడే లేదా రిలీజు అలాగా సరదాకి. కానీ వాడు చెప్తాడు మా హీరో రే నీకే ఇస్తుందా వెనకాల ఫుడ్ ప్రసాదాలు మరి హై స్కూల్లో చెప్పు పట్టిన వాళ్ళు చెప్పండి చెప్పండి. మా అమ్మ చిన్నప్పుడు ఇత్తడి గిన్నెలో చేసేది అందరంతే ఇప్పుడు అంతా ఏవో గిన్నెలు మారిపోయినాయి. కానీ ఆమెలో నువ్వు చెప్పరా నాది బాబు ఏం సార్ ఏంటి సార్ రమ్మారా దేవాలయం వెళ్ళడం మంచిదే అంతా పులిహారే పులిహారే అంటే మా పేరు తన నీకు పాస్తా ఇష్టంగా ఇష్టమా అది మీ ఇది రాజు స్టేట్ కోర్టు రాజుగోపాల్ అయితే ఆ దీపు చెప్పేసింది ఆ పక్కన చేతన అబ్బో మా అమ్మ చేసేది అమ్మయ్య మా అమ్మ పాటి ఒక చెప్పట్లే అమ్మయ్య అవునవును అది లాగిపోతా. సరే ప్రతి విషయం ఇవన్నీ ఎందుకు చెప్పు అమ్ములు షణ్ముఖప్రియ షణ్ముఖప్రియ అంటే అర్థం తెలుసా? అడిగేవా ఎప్పుడైనా అమ్మని నాన్న అడిగేవా? ఎవరికి తెలుసుకోండి షణ్ముఖ ప్రియ అంటే అర్థం ఎవరు చేస్తారు చేస్తారు ఎవరు షణ్ముఖ ప్రియ అంటే చెప్పచ్చా? చిన్నపిల్లలు మన ఇద్దరు వివరం పోండి నా అమ్మ కదా చెప్పండి అది నిజమే వివరం అంటే మీనింగ్ మీకు తెలియకపోతే దానికి ఎలా చేస్తారు? మంచి పేరు పెట్టారు చాలా సాలిడ్ వ్యాలిడ్ పేరు అది నిజమే కొంచెం వివరం చెప్పండి సార్ చెప్పరా ఎవరన్నా నేను ఠాగూర్ గారు రాజగోపాల్ గారు చెప్పకూడదు సార్ చెప్పండి సార్ తప్పిట్లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైనది ప్రియమైనది వివరం జ్వరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైనది అంతేనండి పండు సరే అందరూ చేయకండి మా హీరోలు వచ్చారు గుడ్ బాయ్ చెప్పాలి వాడు బంగారు తండ్రి బంగారు అందరూ పండు రారా మన పిల్లలంతా బంగారాలే పండు రా ఒక చక్క నీళ్ళు పండుగడి చేతులకు పోయాడు చెప్పు ముట్టుకున్నాడు పోయింది అక్కడ ఉన్నాయి చేయగడుకో వాటర్ వాటర్ చేయి శుద్ధి చేసుకో ఊరికే జస్ట్ సార్ కుంకం ఉంటే ఇవ్వండి బంగారం ఆగరా స్వామి స్వామి చేతులు పెట్టింది కొంచెం ఎవడు బొట్టలేదు ఆడు బాగా పెట్టుకున్నాడు పండుగడు అరే గిరి బొట్టు ఉందా పెట్టుకున్నా బొట్టు పెట్టి ఆయన పెట్టుకోరా చెప్పి తీయండి కవి కవి ఇడిదిరు కవితో కవి కవితో కవి కవితో కవి ఇప్పుడు ఇందాక నాన్నగారు మామయ్య తీసుకొచ్చాడు మా బామ్మ తండ్రి అన్నారు ఏం పేరు అన్నారు రవికుమార్ అన్నారు వెంటనే ఏం చెప్పాను మీరు రవి నేను కవి నాకు ఇష్టమైన కివి కదండి కొంచెం ఎంత చెవి సరే ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను వినాలే ఎవరు పండు గిరి వెళ్ళరా పండు జై శ్రీ మయ మయంకరం కృష్ణ గౌడ్ ఎంత బాగుంది మళ్ళీ చెప్పు
మయాంక రత్న శ్రీ గౌరి సూపరే మంచి పేరు రా అది యూనికే వండర్ఫుల్ వండర్ఫుల్ వెళ్ళరా గిరి నా ఏ పేరు బొట్టు పెట్టుకోరా గిరి రే అది కూర్చోండి ఆమె చేయకుండా కూర్చోండి ప్రశాంతంగా మంచి పిల్లలు షడ్ముఖ నేను చిన్నప్పుడు చదివేవాళ్ళు షణ్ముఖ ప్రియనే అని చదివేవాళ్ళు షణ్ముఖ అంటే ఆరు ముఖములు కలిగిన వాడు షన్ అంటే ఆరు ఏంటి అలా భయపడకూడదు మన వయసు వస్తుంది సరే షణ్ముఖ అంటే ఆరు నేను ఒక పాట చెప్తాను మన వినాయకుడి దగ్గర ఉన్నాను కదా మా గురువు గారిని అడిగి మరీ పాడించుకున్నాను నేను మా గురువుగారు తాళాలు అంటే తాళ అంటే కరతాళాలు భజన చేసేవి ఆ ప్లేట్ అంత ఉంటాయి అంత పెద్దవి ఒక్కసారి మీరు అందరం చెప్పండి బ్రహ్మ బోలే చతుర్ముఖి చతుర్ముఖి కృష్ణ కృష్ణ హరే హరే మహాదేవ పంచముఖి రామ రామ హరే హరే చప్పట్లు కొడుతూ చెప్పండి బ్రహ్మ బోలే చతుర్ముఖి కృష్ణ గోవింద జయ జయ గోపాల జయ జయ రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ జయ బోలో